పురాతన ప్రాంతాలు కలిగిన దక్షిణ నియోజకవర్గాని సీఎం జగనన్న హయాంలో మోడర్న్ గా తీర్చిదిద్దడం జరుగుతోందని ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ తెలిపారు. 27వ వార్డ్ కార్పొరేటర్ వీరారావు వైసీపీ అధ్యక్షుడు మరియు సౌత్ నియోజకవర్గం క్లస్టర్ ఇన్ఛార్జ్ నీలాపు సర్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 86 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు దక్షిణ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 27వ వార్డు పరిధిలో 1/10 లక్షలతో రైమండ్ పార్క్ వద్ద బీటీ రోడ్లు మరియు 36.58 లక్షలతో శ్రీనగర్లో శ్మశాన వాటిక అభివృద్ధి, 28 లక్షల వ్యయంతో హిందూ ముస్లిం కాలనీలో G+1 కమ్యూనిటీ భవనానికి శ్రీకారం చుట్టామన్నారు. मन 27 वार्ड मूड शंकुस्थापन प्रारंभ चसा कॉर्पोरेटर गारू वीरारावुजी गारू वाईएसआरसी की अध्यक्ष अलागे सौथ मंडल प्रेसिडेंट सर्वेश्वर रेड्डी गारू नेतृत्व में इतर सीनियर नायक बीटी रोड मैं चस्ता डायमंड पार्क दर सुमार 22 लक्षल रूपये तोमो बीटी रोड अलागे बरियल ग्राउंड 38 लक्षल तो स्लैब्स निर्माण चस्मु श्रीनगर बरियल ग्राउंड अलगे हिंदू मुस्लिम कॉलनी G+1 कम्यूनिटी हाल सुमार 28 लक्षल तोमो चस्म अंत कल 75 लक्षल तोमो स्थाक सेक्रेटरी गारू अलगे स्थाक महिला तेलुगुदेश नायक अलगे वैएसआरसीपी नायक कार्यक्रम दक्षिण निजर्ग सुमार 100 కోట్ల వరకు కూడా మనం పనులు చేయడం జరిగింది. అన్ని వార్డుల్లో కలిపి ముఖ్యంగా ఇప్పుడు అదనంగా కూడా రోడ్స్ అన్నీ కూడా ఆధునికం చేస్తా ఉన్నాము. ఏదైతే పురాతనమైన రోడ్డు జగదంబ జంక్షన్ రోడ్డు పాతపోస్ట్ వరకు రోడ్డు ఉందో సుమారు దానికి 50 కోట్ల వరకు కూడా ఖర్చు చేస్తా ఉన్నాము. రోడ్డు కాలువలు వేయడం కోసమనే 18 కోట్లు దానికి కాంట్రాక్ట్ ఇచ్చాము. అలానే జగదాంబ జంక్షన్ దగ్గర మంచి ఎలివేషన్ తీసుకొని వస్తా ఉన్నాము. క్లాక్ టవర్ ఒకటి ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము. అదే మాదిరిగా పోస్ట్ ఆఫీస్ సర్కిల్ కూడా ద మోస్ట్ బ్యూటిఫైడ్ సర్కిల్ని తయారు చేస్తా ఉన్నాము. ఏదైతే పాండిచేరిలోని మనకి ఉంటుందో ఆ మాదిరిగా సర్కిల్ని ఏమో మనం ఏమో తయారు చేయబోతా ఉన్నాము. బస్ బేస్ కూడా మేము చూసాము. సుమారు 10 బస్ బేస్ దక్షిణ నియోజకవర్గంలోనే మేము తీసుకొని వచ్చాము. రోడ్స్ ఆధునీకరణ, కమ్యూనిటీ హాల్స్ కొత్త నిర్మాణాలు, అలాగనే రీసెంట్గా నిన్ననే మన అప్రూవల్ కూడా తీసుకున్నాము. 46,50,000 రూపాయలకి సరాబుల్ది కమిటీ హాల్ నిర్మాణం చేయడం కోసం అని చెప్పేసి 38వ వార్డులోని ఇలాగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు దక్షిణ నియోజకవర్గంలో చేస్తా ఉండడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై జగన్.